హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో పాత బట్టల్ని మనం ఎంత బాగా ఉపయోగపెట్టుకోవచ్చో నేను చక్కగా చెప్తానండి. అదేంటో కాదండి, పిల్లో అండి. మిషన్ కుట్టే పని లేకుండా మనం ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోకుండా చక్కగా పిల్లోని తయారు చేసుకోవచ్చు. దీనికోసం నేనైతే మా ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ ఈ విధంగా ఓ దగ్గరకు తెచ్చుకుని ఏవి పనికి వస్తాయో ఏవి పనికి రావో అని చూస్తున్నానండి. అంటే అన్ని క్లాతులు మనకి పిల్లోకి యూజ్ అవ్వండి. కొంచెం సిల్క్ మిక్స్ అయినవి, రేయన్ క్లాత్, అలాగే క్రేప్ క్లాత్ అటువంటివే మనకి బాగా యూజ్ అవుతాయి. జీన్స్ క్లాత్ కానీ, బనియన్ క్లాత్ కానీ, ఇంకా ప్యూర్ కాటన్ ఉంటుంది కదా, అటువంటివి మనకి ఇక్కడ పిల్లో తయారు చేయడానికి ఉపయోగపడవు. ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మనం లోపల ఫిల్ చేసిన క్లాత్లు అనేవి తడి పీల్చుకోకుండా ఉండాలండి. తడి పీల్చుకున్న క్లాత్లు ఏమవుతాయంటే ఊరికే సాఫ్ట్గా అయిపోయి పిల్లో ఊరికే అణిగిపోతుంది. మనకి నార్మల్గా ఇలా సిల్క్ క్లాత్లు అయితే కనుక పిల్లో త్వరగా అణిగిపోకుండా మనకి చక్కగా ఎక్కువ రోజులు ఉంటుందండి. ఆ తడి పీల్చుకున్న క్లాత్లు ఏమవుతుందంటే మనం తల కింద వేసుకున్నప్పుడు చెమట పట్టినా అలాంటప్పుడు ఆ చెమటను పీల్చుకుని పిల్లోస్ బాగా స్మెల్ వస్తాయి. అలాగే మనం తీసుకున్న క్లాత్లో నుంచి ఈ విధంగా కాలర్ పార్ట్ కానీ, అలాగే ఉక్సులు, కాజాలు, పట్టీలు ఉండేవి కానీ, బటన్స్ పట్టీలు అవన్నీ కూడా తీసేయాలండి. కొంచెం మందంగా ఉండే క్లాత్లన్నీ కూడా తీసేసి ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. అలా మనకి ఇంట్లో బాగా చిరిగిపోయిన క్లాతులు ఉన్నా సరే ఉపయోగపడతాయి. ఆ తర్వాత శారీస్ అయితే ఈ విధంగా ఫస్ట్ చీలికిల్లాగా కట్ చేసుకుని తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. మనం క్లాతుల్ని అలాగే ఫిల్ చేసామంటే మనకి షేప్ అనేది సరిగ్గా రాదండి, దిండు షేపు సరిగ్గా రాదనమాట. ఇలా చిన్న చిన్న పీసెస్ మనం ఇటు లోపల ఫిల్ చేసినప్పుడే పిల్లో అనేది మనకి బయట కొన్న పిల్లోలాగే వస్తుంది, చక్కగా ఉంటుందండి. తర్వాత ఇప్పుడు ఇంకా మనం పిల్లోని తయారు చేసుకోవడానికి పాత పిల్లో కవర్స్ ఉంటాయి కదా, ఫేడ్ అయిపోయాయేనో అలాగా తీసేసిన పిల్లో కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్లోకి ఈ విధంగా మనం కట్ చేసుకున్న గుడ్డ పీలికలన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫిల్ చేసుకుని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి మనం సూర్యదారంతో కుట్టుకుంటే సరిపోతుందండి. నార్మల్గా కుట్టినా సరిపోతుంది. చూడండి, రెండు వరుసల దారం తీసుకుని ఇలా కుట్టేశాను. ఇది ఎప్పుడైనా మనకి స్మెల్ అనిపించినా, కొంచెం మురికి పట్టింది అనిపించినా చక్కగా మిషన్లో కూడా వేయొచ్చండి. మిషన్లో వేసి వాష్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నార్మల్ పిల్లో కవర్కి తొడుగుతున్నాను. మన కుట్టిన వైపుని ఈ విధంగా పిల్లో లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాలి. అడుగు భాగానికి వెళ్ళేలాగా చూసుకుంటే ఇప్పుడు ఇంకా చూడండి, చక్కగా నీట్గా ఒక మంచి పిల్లో తయారైపోయింది. వేస్ట్ క్లాత్తో కూడా మనం చక్కగా ఎంత బాగా పిల్లో తయారు చేసుకున్నామో కదా. ఖర్చు లేని ఐడియా, బాగుంది కదండి. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.